మరి దేవాతి దేవుని స్తుతించడానికి చిరువచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరి అతి ప్రాముఖ్యమైన ఆరాధన సమయంలోనికి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి సమయంలో అందరము కూడా లేచి నిలబడినట్లయితే అందరం కూడా లేచి నిలబడి దేవుని వైపు మనము కన్నులెత్తి కొన్ని నిమిషాలు ఆరాధనలోనికి వెళ్ళే ముందుగా మనము ప్రార్థన ద్వారా మనం సిద్ధపడదాం. మరి ఈ ప్రశస్తమైన సమయంలో ఈ రాత్రికాల వేళలో దేవాతి దేవుని నీవు నేను ఆరాధించబోతుండగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మహిమపరచబోతుండగా ప్రభు కూడా జ్ఞానపూర్వకంగా దేవుని వైపు చూద్దామండి. కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. యెషయా, ఈ దినాన నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రాలే. ఇదిగో నీ ప్రశస్తమైన మాటలు వినడానికి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నా మనస్సారా నిన్ను స్తుతించడానికి అయ్యా, నా స్వరం ఎత్తి నీ నామాన్ని మహిమపరచడానికి నా కర్మలు తచ్చి నీ నామాన్ని గొప్ప చేయడానికి ప్రభువా, మీరు అనుగ్రహించిన సమయమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలే. నీవు తప్ప మాకు సహాయకుడు ఎవరు తండ్రి? నీ నామాన్ని మహిమపరచడానికి వచ్చిన మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి, నిన్ను స్తుతించే నాలుకను, నీ నామాన్ని మహిమపరిచే హృదయమును, నీ నామమును గొప్ప చేసే మనస్సును నాయన ఇదిగో నాయన నిబిడలమైన మాకు దయచేత అయా, నీ ఆత్మాభిషేకమును మా మీద బలముగా కుమ్మరించుము తండ్రి. అయా, నిన్ను స్తుతించే నాలుకను మాకు దయచేయమని ఇదిగో నా కర్మలు తచ్చి నీ నామాన్ని మహింపరచడానికి ప్రభువా, ఇదిగో నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను దయచేయమని స్తోత్రములు నాయన. అవును తండ్రి, వందనములు నాయన. అవునయ్యా, నీకే కృతజ్ఞతాభిస్తుతులు తండ్రి. ఎందుకంటే ప్రభువా, నాయన మీరు మాకు తోడుగా నీడగా ఉండి నాయన ఈ నూతన దినమును చూసే గొప్ప కృపను ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన ఇదిగో నా ప్రభువా ఈ ప్రార్థన కూటమిని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నా ప్రభువా. నువ్వు కృప చూపిన దేవుడు నాయన, మాకు తోడుగా ఉన్నవాడు నాయన, మాకు చేయపట్టి నడిపించేవాడు తండ్రి, మాకు ధైర్యం ఇచ్చే దేవుడుగా మీరు మాకు ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు నాయన. మేమందరం మీ సమయంలో తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా నాయన దయచేసి నాయన మా స్థుతులపై మీరు ఆస్తుల్ని కమ్మని వేడుకొనిచున్నాము. దయచేసి మా ఆరాధనలో మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాము. దయచేసి ఈ సమయంలో మీరు మహిమ పొందమని వేడుకొనిచున్నాము. నడుపు వాడవే నా పక్షము.
నా చెయ్యి పట్టుకున్న దేవునిగా మీరు నందుకు స్తోత్రం. నా ధైర్యము నీవే నందుకు స్తోత్రం. నా శ్వాస నీవే నందుకు స్తోత్రం. అయ్యా నీవే నా ధైర్యముగా ఉన్నందుకు స్తోత్రం. నీవే నా చెయ్యి పట్టుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ఈ దినము వరకు నేను ప్రాణముతో ఉన్నానంటే, అవును ప్రభువా, ఈ దినము వరకు నాయన నేను సజీవ లెక్కలో ఉన్నానంటే, అవునయ్యా, అయ్యా నా బంధువులు కాదేసయ్యా, అవును తండ్రి, నా తల్లిదండ్రులు కాదేసయ్యా, నా అన్నదమ్ములు కాదేసయ్యా, నీ చెయ్యి మాత్రమే నన్ను పట్టుకున్నా, నీవు మాత్రమే నా అండగా, నీవు మాత్రమే నన్ను నడిపిస్తున్నావు, అవును తండ్రి, ఇంత భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ఇంత ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, నిన్ను స్తుతించే నాలుక ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, నీ నామమును మహిమపరిచే స్వరం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, నీ సొత్తుగా నన్ను చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా, నీ బిడ్డగా నన్ను అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ఇంత ధన్యతను నాకు కలగజేసినందుకు, నీ పరిశుద్ధులతో సహవాసం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు నిండు వందనాలు చెల్లిస్తూ, మిగిలిన సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, మిగిలిన సమయాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. బహుశా ఇక్కడ చేరువచ్చిన మనందరం కూడా ఎక్కువ మంది యవనస్తులని కనబడుతున్నాం. ఎక్కువ సమయం గత 2 నెలల్లో కూడా అందరూ ఉన్నారు, కానీ ఈరోజు మరి ప్రత్యేకించి మరి ప్రభు నా హృదయంలో ఉంచిన తలంపు కావచ్చు. గత 3 మాసాల నుంచి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ప్రార్థన కూర్చాలను మనము నిర్వహిస్తున్నాం ప్రతి నెల. ఎందుకు దీన్ని నిర్వహిస్తున్నామంటే, మొట్టమొదటి నెలలో నేను చెప్పిన విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని ఒక పిలుపుతో ఈ లోకాన్ని పంపించాడు. ఒక ఉద్దేశం కలిగి దేవాతి దేవుడు ఈ లోకానికి ప్రతి వ్యక్తిని పంపించాడు. అయితే ఆ విషయంలో మరి దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలామంది ఆ ప్రణాళికల్లో కొనసాగలేకపోతున్నారు. ఏ విధంగా అంటే, మొట్టమొదటిగా చెప్పాను, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, సంపూర్ణ లగుటికే సాగిపోదామనే ఒక పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. మనము దేవుని బిడ్డలుగా అంగీకరించడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం మాత్రమే కాదు, కానీ ఆయన సంపూర్ణతలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా సంపూర్ణుడిగా మార్చబడ్డాడని మనం ఆలోచన చేస్తాం 2వ నెలలో. ఏ విధంగా ఆయన సంపూర్ణుడు చేయబడ్డాడంటే, శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడిగా మార్చబడ్డాడనే విషయాన్ని మనం గ్రహించాం. శ్రమలు మన జీవితానికి ఎందుకు వస్తాయనేది 3వ నెలలో మనము ధ్యానించాం. శ్రమలు ఎందుకు మన జీవితాల్లోకి వస్తాయంటే, శ్రమ పడుటం మనకి మేలుకరం. శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే, దీవెనలను తీసుకువస్తాయి. ఎప్పుడైతే ప్రభు పక్షంగా నువ్వు శ్రమ పడుతూ ఉంటావో, నీ శ్రమల వెనక ఒక అద్భుతమైన దీవెన దాకి ఉన్నదనే విషయాన్ని భక్తులైన అనేక మంది జీవితాల్లో మనం చూసాం. యోబు గారి జీవితంలో దాన్నే మనం చూసాం. కారణం లేకుండా నిన్నిమిత్తంగా మరి యోబు గారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బహుశా నా ప్రియమైన సహోదరి సహోదరు, నీవు నేను దేవుని నిస్వార్థంగా వెంబడిస్తూ ఉన్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అవన్నీ ఎందుకంటే, అంతిమంగా దేవుడు నిన్ను దీవించడానికి. యోసేపు జీవితంలో కూడా మనం అదే చూసాం. యోసేపు ఏ పాపం చేయకపోయినా కూడా తన జీవితంలో శ్రమ అనేది వచ్చింది, కానీ అది దాన్ని ఆయనకి సింహాసనముగా దేవుడు మార్చాడు. మరి యోబు జీవితంలో కూడా ఏ పాపం చేయకపోయినప్పటికీ ఒక్క దినంలోనే సమస్తాన్ని కోల్పోయి హీరోగా ఉన్న వ్యక్తి 0 లెవెల్లోనికి వెళ్ళిపోయాడు. అయితే ఆ స్థితిలోంచి దేవుడు ఆ శ్రమల ద్వారా 2 రెట్ల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరా, సంపూర్ణ
ఒక్కొక్కటికే సాగిపోదామని దేవుడు మనకు పిలిపిస్తే మనం ఇంకా ఎక్కడ ఆగిపోయామంటే మనకి ఇంకా మూలోపదేశాలు బోధించవలసి వస్తుంది. ఏం మూలోపదేశాలండి? గత మొదటి నెలలో వచ్చిన వాళ్ళందరికీ బాగా తెలుస్తాయి. మూలోపదేశాలు ఏంటంటండి, దేవుని అందు విశ్వాసం ఉంచండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, ఆస్తి నిక్షేపణ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనకు ఒకరు బోధిస్తూ ఉన్నారు, ఇవే మనము బోధ వింటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము సంపూర్ణ ఒకటికే సాగిపోవాలి. పసిపిల్లలుగా ఉండకూడదు, మనం పెద్దవాళ్ళుగా సమస్తాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న వారంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే వీరులుగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనం ఏం చేస్తున్నామండి, ఒకసారి మనం వాక్యం చూద్దామా. హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దైవక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. ఏంటండి, కాలం బట్టి చూస్తే ఏముందా, ఎలా ఉండాలంటండి, మనం బోధకులుగా మార్చబడాలి. హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. కాలం బట్టి చూస్తే వాస్తవానికి దేవునిలోనికి నీవు వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు మన జీవితంలో దొరలిపోయినాయి. దీన్ని బట్టి చూస్తే మనము వాక్యాన్ని బోధించే స్థాయికి ఎదగాలి. కానీ మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నామంటండి, ఇంకా మనకి మళ్ళీ మూలోపదేశాలు, దేవుని అందు విశ్వాసం ఉంచు, దేవుని అందు నమ్మకంగా ఉండు, దేవుని సన్నిధికి క్రమంగా రా, దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండు, లేదంటే పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, యథార్థంగా ఉండు, దశభాగాలు ఇవి, కానుకలు ఇవి, చర్చ కార్యక్రమాల్లో వాడబడి, ఇవన్నీ మనకి బోధిస్తూనే ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం వాటితో మాత్రమే మనం ఆగిపోవడం కాదు, కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు, దశభాగాలు ఇవ్వడం మాత్రమే కాదు, సంఘములో ఆయా పనులు చేయడం మాత్రమే కాదు, కానీ కాలం బట్టి చూస్తే మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిన వారంగా ఉంటుండగా మన స్థాయి ఏమవుతుందంటే దిగజారిపోతూ ఉంది. ఇంకా మనం ఎలా ఉన్నామంటండి, పసిపిల్లలుగానే కనిపిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎంతమాత్రం పసిపిల్లలుగా ఉంటే ఎంతమాత్రం సంతోషించే దేవుడు కాదు. దేవుని దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన శిష్యులు ఎన్ని సంవత్సరాల్లో సంపూర్ణంగా మార్చబడ్డారండి, 3.5 సంవత్సరాల్లోనే వారు దేవుని యొక్క పరిచర్యను చేయడానికి సిద్ధపడిన వ్యక్తులుగా కనబడుతున్నారు. నాకు తెలిసినంత వరకు దేవుని అంగీకరించి దేవుని సన్నిధిలో చేర్చబడి బాప్తిసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ పీరియడ్లో నీవు నేను కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి తయారు కావాలి. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాల వ్యవధిలో. మీరు చూడండి, ఒక మంచి కోర్సు కూడా 8 సంవత్సరాల వ్యవధి ఉంటుందండి. ఒక ఇంజనీరింగ్ కోర్సు 3.5 లేదంటే 4 సంవత్సరాలు ఉంటుంది. ఒక డిగ్రీ కోర్సు చూడండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎందుకు ఉంటుంది ఆ పీరియడ్ అంటే, ఆ పీరియడ్లో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో దాంట్లో వాళ్ళు స్పెషలిస్ట్లుగా తయారయ్యి నైపుణ్యత కలిగిన వారుగా వాళ్ళు ఏ రంగం అయితే ఎన్నుకున్నారో ఆ రంగంలో చక్కగా పనిచేయాలని. మనం ఏ రంగాన్ని ఎన్నుకుంటున్నామండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు కోసం జీవిస్తామని ఒక తీర్మానం చేసుకుంటాం, ప్రభుకి సాక్షిగా ఉంటామని ఒక బలమైన తీర్మానం చేసుకుంటాం. కానీ నా ప్రియమైన సహోదరి సోదరుడ, ఆ తీర్మానంలో ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నామంటే, సక్సెస్ అయ్యే రేటు మనం చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. 100 మంది బాప్తిసం తీసుకున్నారనుకోండి, అందులో సువార్త ప్రకటించేవారు, దేవుని పరిచర్యకి ఉపయోగపడేవారు ఎంతమంది ఉంటున్నారని మనం ఆలోచన చేసినట్లు సంఘాల్లో వేల కొలది బాప్తిసాలు ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంతమంది దేవుని పరిచర్యకి ఉపయోగపడుతున్నారంటే వేళ్ళ మీద మనము లెక్క పెట్టవచ్చు. మన ముందే ఉన్నాం. మన ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక కోర్సు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ అతనికి ఒక ఉద్యోగాన్ని తీసుకొస్తుంది. దేవునిలోనికున్న ఎక్స్పీరియన్సు ఎవరినైనా దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతుందా? ఒక పీరియడ్ అంటూ ఉండాలి, ప్రతిదానికి కూడా ఒక కాలం అంటూ ఉండాలి. దేవుని అంగీకరించాం కాబట్టి ఇంకా జీవితకాలం మనము ఇదే వేళ వెళ్ళిపోదాం, పాటలు పాడుతూ లేదంటే మరొకటి చేస్తూ. కానీ దేవుడు ఆశిస్తుంది మనం ఎలా అవ్వాలంటండి, పెద్దలుగా మార్చబడాలంటండి. పెద్దలు ఏమవుతారంటండి, కింద వాక్యములు మనం వయసు వచ్చిన వారు, 14వ వాక్యం, వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. బలమైన ఆహారంని తీసుకోవడానికి సమర్థులుగా మనం మార్చబడాలి. బలమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా మనం ఏం చేయాలండి, మిగిలిన వారికి ఆ ఆహారాన్ని
పంచిపెట్టి వారిగా ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మనము పౌలు ద్వారా దేవుడు మాట్లాడాడు, సంపూర్ణులుగా మనము సాగిపోదాం, సంపూర్ణ ఒకటికే మనం సాగిపోదాం. ఈ యొక్క ఉద్దేశం అనేది దేవుని దృష్టిలో అతి ప్రాముఖ్యమైనది. ఈ లోకములో నీవేం చేయకపోయినా దేవుడు నీ విషయంలో ఆనందించే పోయినా కూడా అనేక కార్యక్రమాలు మనం చేయాలనుకుంటాం, అనేక పనులు చేయాలనుకుంటాం, వాటిలో మనం ఫెయిల్ అయినా కూడా ఈ విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అవ్వడానికి ఎంత మాత్రము ఇష్టపడ్డు. మనము సంపూర్ణంగా మార్చబడడం అనేది దేవుని ఉద్దేశమై ఉంటుండగా, దేవుని చిత్తమై ఉంటుండగా ఆ విషయంలో మనం విఫలమవుతూ ఉన్నాం. చాలామంది తరచుగా మనము ఫెయిల్ అవుతూ ఉన్నాం. మనకు వయసు అయితే వస్తుంది, కానీ వయసుతో పాటుగా ఏం రావడం లేదండి, ఎక్స్పీరియన్స్ రావడం లేదు, అనుభవం రావడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నావమ్మా అంటే మన వాళ్ళు చెప్తారు 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, లేదంటే నా చిన్నప్పటి నుంచి నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నాను అని చెప్తాం. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా నీకు ప్రయోజనకరంగా ఉందా? నీ ఆత్మీయ జీవితానికి, సంఘ జీవితానికి నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగకరంగా ఉందంటే చాలామంది నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి ప్రక్క వారితో కూడా కనీసం నేను మాట్లాడలేదు దేవుని గురించి. ఏం చెప్తారండి, ఆ పని కోసం దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదు, మా పని ఏంటంటే చర్చికి వెళ్ళడం, రావడం. అయితే దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే అందరి పట్ల ఒకేలాగా ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించి ఏం చేయమన్నాడండి, సర్వజనులను నా శిష్యులుగా చేయమన్నాడు. ఇది అందరికీ ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన, ఈ ప్రపంచంలో ఉన్న మరి ఆ శ్రేష్టమైన కమిట్మెంట్స్ అన్నిటికంటే మరి శ్రేష్టమైనది. ఇది వాగ్దానంతో కూడింది, ఇది మనకు ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము ఖచ్చితంగా పాలన చేయాలి. దీంట్లో ఒక ఆశీర్వాదం ఉంది. ఈ ఆజ్ఞను మనం పాలన చేయకపోతే మనం ఎంత పరిచర్య చేసినా కూడా, మనం చూడండి లక్షల మంది మనం పోగు చేయలేకపోవచ్చు, కానీ ఒక దేవునికి ప్రయోజనకరమైన ఒక సాధనాన్ని తయారు చేయగలిగితే చాలు. దేవుడు ఆశిస్తుంది వేల కొలది లక్షల కొలది ప్రజలను పోగు చేయడానికి కాదు, ఆయన ఇష్టపడుతుంది వారిలో ఒక్కరైనా దేవునికి ఉపయోగపడే సాధనాలుగా ఎంతమందిని నువ్వు తయారు చేస్తావు, ఎంతమంది నీ సంఘములోంచి సువార్త ప్రకటించేవారు ఉన్నారు, ఎంతమంది నోరు విప్పి ధైర్యంగా దేవుని మాటలు ఇతరులకి పంచేవారు నీ సంఘములు ఉన్నారని దేవుడు ఆ దినాన ప్రశ్నిస్తాడు. కానీ నువ్వు ఎంత ఎన్ని లక్షల మందిని పోగు చేసి మీటింగ్స్ పెట్టావు, ఎన్ని కోట్లు నా కోసం ఖర్చు పెట్టావని దేవుడు, నువ్వు ఖర్చు పెట్టిన కోట్ల యొక్క విలువ ఆ దినాన్న ఏమవుతుందంటే గాలిలో కలిసిపోతుంది, నీరులో కొట్టుకుపోతుంది. కారణం ఏమిటంటే ఆ కోట్ల ద్వారా ఒక వ్యక్తి అయినా కూడా దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడకపోతే ఎంతకాలం మన దగ్గర మనము ఎలా ఉంటూ ఉన్నామంటే, దేవుని యొక్క పరిచర్యలో ఎంతకాలము సేవకుడే వాడబడుతూ ఉండాలి, సేవకుడే కనబడాలనే ఒక పరిస్థితి ప్రపంచంలోనికి మనకి ఎక్కువగా కనబడుతుంది. సేవకుడు మాత్రమే హైలైట్ అవ్వాలి, మిగిలిన వారు తెర వెనక ఉండాలనే ఒక భయంకరమైన పరిస్థితుల్లో నేటి సమాజం, నేటి క్రైస్తవ్యం, నేటి సంఘాలు పరిస్థితి అలా కనబడుతుంది. అయితే నా ప్రియమైన సహోదరి సోదరుడ, దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశం ఏమిటంటే నీవు నేను కూడా దేవుని పరిచర్యలో పాల్గొనాలి, నీవు నేను కూడా దేవుని పరిచర్యలో పాలిబాగుసలు అవ్వాలి. ఆయా సమయాల్లో నీకు అవకాశము ఇవ్వబడాలి, తీసుకోవాలి ఆయా సమయాలలో దేవుని మాటలు ప్రకటించడానికి, దేవుని యొక్క సువార్తను అందించడానికి. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ విషయమే దేవుడు నిన్ను నన్ను ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే యెషయా గ్రంథంలో ఆ మాట కనబడుతుంది, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేయాలంటండి, నా స్తోత్రమును ప్రచురము చేయాలి. నిన్ను నన్ను ఎందుకు నియమించాడంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సేవను ఎందుకు చేయాలి, ప్రతి ఒక్కరు నువ్వు ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ వృత్తి నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా, నీవు ఏ హోదాలో ఈ సమాజంలో ఉన్నప్పటికీ కూడా, చివరికి నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయినా లేదంటే చివరికి నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా, నువ్వు ఎవరైనా సరే కూడా దేవుడు నీ మీద దేవుని నమ్ముకున్నందుకు ఒక భారాన్ని పెట్టాడు. ఏంటంటండి, 43వ అధ్యాయం 20వ వాక్యం, నా నిమిత్తము
నేను నిర్మించిన జనులు దా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏముందండి అక్కడ? చెయ్యాలి అని ఉందా, చేయుదురు అని ఉందండి? చెయ్యుదురు అంటే ఇది కంపల్సరీ జరగవలసిన చర్య. చెయ్యాలి అంటే నీకు ఒక ఆప్షన్ ఉంటుంది, చేయడం చేయకపోవడం నీ ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఎంత క్లియర్గా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యెషయా ప్రవక్తని ప్రేరేపించి దేవాతి దేవుడు రాయించిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, వాళ్ళు చేయుదురు అంతే, ఇంకా దాంట్లో ఇంకా ఏ మార్పు లేదు. దేవుడు గనక నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ నోట ఏముంటుందండి? ఆయన గురించిన స్తోత్రం ఉంటుంది. అది ఉండడం మాత్రమే కాకుండా అది ఏం చేస్తుందండి? ప్రచురము చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు నిన్ను సంపూర్ణమైన విధానంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు అనుకోని చేదు అనుభవాలు నువ్వు ఎదుర్కోవచ్చు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు ప్రకటించడానికి ఇష్టపడతావో వెంటనే సోదకుడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాడండి? మన గృహంలోంచి ప్రారంభమవుతాడు, మన యొక్క ఆత్మీయ సంఘంలోంచి కూడా ప్రారంభమవుతాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ దేవుని పరిచర్యలో వాడబడితే, ఎక్కడ దేవుని కోసం బలమైన కార్యాలు చేయడానికి పూనుకుంటావా అని నిన్ను ఆదిలోనే ఏం చేస్తాడండి? ఆర్పేయడానికి, లేదంటే అంశపాదము ఆదిలోనే నిన్ను కట్ చేయడానికి, నీవు ఊహించిన వ్యక్తుల నుంచి వ్యతిరేకత అనేది నువ్వు అనుభవిస్తూ ఉంటావు. వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు నువ్వు అంచెలంచెలుగా దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఒక వే, ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను వాడుకుంటాడు. ఎందుకని నేను ఈ మాటలు చెప్తున్నానంటే, పౌలు గారిని దేవుడు తన పరిచర్యకి పిలిచినప్పుడు పౌలు గారిని ఆదిమ సంఘములు ఉంచిన శిష్యులు ఎవరు కూడా అంగీకరించలేదండి. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? ఆయన సేవకుడిగా గుర్తించలేదు, పేతురు గారు గుర్తించలేదు. ఆదిమ శిష్యులెవరు కూడా ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడని, ఆ దినాన ఉన్న ఆదిమ సంఘములు ఉంచిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనులు ఎవరు కూడా పేతురు గారి సేవకుడని అంగీకరించలేదు. ఎన్ని సంవత్సరాల చేత అంగీకరించారంటే 3.5 సంవత్సరాల తర్వాత అంగీకరించారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా మనకేం కనబడుతుందండి? మీకు ఇందాక చెప్పాను, సంపూర్ణుడిగా చేయబడ్డానికి 3.5 సంవత్సరాలు అవసరమవుతుంది అని. అదే పౌలు గారి విషయంలో కూడా దేవుని పరిచర్యకు వచ్చినా కూడా 3.5 సంవత్సరాల తర్వాత ఆయనని అంగీకరించినట్లుగా పవిత్ర లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. 3.5 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఆయన ఎరుషలేముకి వెళ్ళినప్పుడు పేతురు గారు ఎరుషలేములో పౌలు గారి యొక్క చెయ్యిని తన చేతిలో తీసుకున్నాడు. అంతవరకు అతనిని చేరదీయలేదు, అంతవరకు పౌలు గారి పరిచారకుడిగా అంగీకరించలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని పరిచర కోసం నిలబడినప్పుడు మనుషుల యొక్క ఐడెంటిటీ నీకు కనబడదు. మనుషులు నిన్ను గుర్తించరు, లోకములో శ్రేష్టమైన వ్యక్తులు నిన్ను అంగీకరించరు. వాడికి ఏం తెలుసు, వాడు ఒకప్పుడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడని ఏం చేస్తూ ఉంటాడని, మన మీద సాతాడు ఏం చేస్తూ ఉంటాడంటే మసిపూసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, నీవు నేను విశ్వసించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు మనుషులు నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా నీ దేవుడు నిన్ను అంగీకరించి ఉన్నాడనే విషయం, నీ దేవుడు నీ మీద ముద్ర వేశాడనే విషయాన్ని గమనించాలి. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రాత్రికాల సమయంలో నేను మీతో పంచుకోవాలనుకున్న విషయం ఏమిటంటే, ఒకసారి మార్కు సువార్త 1:14-15 చూద్దామండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. ఏంటంటండి, ఏమి సంపూర్ణమైందంటండి? ఇక్కడ కాలము సంపూర్ణమైందంటండి. ఎప్పుడండి ఇది? ఇప్పుడు కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే కాలము సంపూర్ణమైందంటండి. కాలము సంపూర్ణమైతే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో, అంటే సుమారుగా 2020 సంవత్సరాల క్రితమే ఏమైందండి? కాలము సంపూర్ణమైందండి. చదవండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏంటంటే అండి, దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటండి? సమీపిస్తూ ఉందంట. ఎప్పుడండి ఇది?
2020 సంవత్సరాల క్రితమే మనకి సమీపంగా వస్తుందంట దేవుని రాజ్యం. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలీలయకు వచ్చిన ఎవరి గురించి మాటలు రాయబడ్డాయంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇంకా టైం లేదు, సమయం అయిపోయింది మిత్రమా, ఇంకా సమయం అసలు నువ్వు వ్యర్థం చేయడానికి వీలు లేదు. ఎప్పుడండి అది? యేసుక్రీస్తు గారు పుట్టిన వెంటనే చెప్పలేదు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మొట్టమొదటిగా ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైంది. నా ప్రియమైన సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితమే ఈ మాట అంటే, ఈ మాట గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామండి? 2020 సంవత్సరాలు మన జీవితాల్లో ముగిసిపోయింది. అప్పుడే 2020 సంవత్సరాల క్రితమే దేవాతి దేవుడు కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపంగా ఉందని సెలవిస్తే, ఆ రోజుకి ఈ రోజుకున్న వ్యత్యాసం ఏంటంటే, భారతదేశంలో ఇంకా కూడా సువార్త ప్రకటింపబడిన ప్రాంతాలు అనేకమైనవి ఉన్నాయండి. అంత మాత్రమే కాకుండా మన రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త ప్రకటింపబడలేదు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరా, ఒకవేళ మిగిలిన వారి సంగతి పక్కన పెడదాం, నీవు నేను కూడా ఒక మంచి యవన ప్రాయంలో ఉన్నాం, దేవుని కోసం వాడబడవలసిన ఒక శ్రేష్టమైన వయసులో మనం ఉన్నాం. ఈ దినాన మనం ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, దేవుడు చెప్తున్న మాట ఒకటే, సువార్తను ఏమంటాడండి, మారు మనసు పొంది సువార్త నమ్ముడని రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి మారు మనసు, రెండోది సువార్త నమ్మండి. మారు మనస్సు, రెండోది సువార్త. వ్యక్తి మారు మనసు పొందాలంటే ఆ వ్యక్తికి ఏమందాలండి? సువార్త అందాలి. సువార్త అందింపబడకుండా ఏ వ్యక్తి కూడా మారు మనసు పొందుకోలేడండి. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సువార్త ప్రకటించేవాని పాదాలు ఎక్కడుంటాయంటండి? యెషయా గ్రంథంలో మనకి అద్భుతమైన మాటలు కనబడుతున్నాయి. సువార్త ప్రకటించేవాని పాదాలు ఎక్కడుంటాయంటండి? ఒకవేళ నువ్వు దేవుని సువార్త పరిచర్య కోసము 10,000 ఖర్చు పెట్టినా నీకు రిటర్న్ ఏమీ రాకపోవచ్చు. కానీ నువ్వు సువార్త ప్రకటించడానికి అడుగు పెట్టిన ప్రతి పాదము కూడా, నువ్వు ఏ ఇంటికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించావో, ఏ ఇంటికి వెళ్ళి దేవుని మాటలు అందించావో, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ స్పష్టంగా కనబడతాయంటండి? ఎక్కడ కనబడతాయంటమ్మా? పర్వతముల మీద. ఒకసారి వాక్యం చెప్తారా? యెషయా గ్రంథము 52:7 చూద్దామండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచరించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి ఏం ఉపయోగపడతాయండి సాధనాలుగా? నీ పాదాలు. సువార్త ప్రకటించడానికి ఎక్కువగా దేన్ని నువ్వు ఖర్చు చేయాలంటే నీ పాదాలను ఉపయోగించాలి. ఒక్కొక్క ఇంటికి మనం వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తామండి? మన పాదాల ద్వారా వెళ్తూ ఉంటాం. అయితే నువ్వు ఖర్చు పెట్టిన ధనానికి భూమి మీద విలువ లేకపోవచ్చు. అయితే నా ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీవు ఖర్చు చేస్తున్న ప్రతి పైసా గనుక ఆ సుందరమైన పర్వతముల మీద కనబడాలని నువ్వు ఆరాటపడితే, ఈ భూమి మీద ఏం ఆశించకండి, ఫలాన్ని ఆశించొద్దు. నీవు గనుక ఆ తేజోమయమైన పర్వతముల మీద, దేవాతి దేవుడు అడుగుపెట్టే ఆ సియోను కొండ మీద నీ పాదములు కనబడాలని తృష్ణ నీకు ఉన్నట్లయితే, నీవు ఖర్చు పెట్టిన ఏ పైసాకి కూడా తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకు. ఎందుకంటే దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఫలము ఆశించి పరిచర్య చేయకు. నువ్వు ఫలాన్ని ఈ భూమి మీదే కోరుతూ ఉంటే ఈ భూమి మీద నీకు దొరుకుతుంది. అయితే నువ్వు చేసిన ప్రతిదానికి ఇక్కడే ఫలం ఆశిస్తే వాళ్ళు పొందుకున్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు.
బైబిల్లో మనం చూసినట్లయితే నువ్వు చేసిన ప్రతి పనికి ఈ భూమి మీద నువ్వు ఆశిస్తూ ఉంటే వాళ్ళు నిశ్చయముగా ఈ భూమి మీద వాళ్ళకి ఘనత వస్తుంది, నిశ్చయముగా వారు అనుకున్నవన్నీ కూడా ఇస్తాను. అయితే నీవిచ్చింది ఈ చేతికి ఇచ్చింది ఆ చేతికి తెలియకుండా నువ్వు ఇచ్చినట్లయితే పరలోకములో నీకు ఆశీర్వాదం ఉంది, పరలోకంలో నీకు స్వాస్థ్యం ఉంది. అయితే ఇక్కడ ఇచ్చిన వారికి ఇక్కడ కనబడితే ఏమవుతుందంటండి, భూమి మీద వారికి ఫలము పొందుకుంటారని వాక్యంలో మనం చూసాం. ఆ ఫలం ఏంటంటే ఘనత కావచ్చు, డబ్బు కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ భూమి మీద ఖచ్చితంగా దేవుడు పరిచర్ చేసినందుకు కొన్ని వస్తాయి. అయితే ఫలము ఆశించకుండా నువ్వు పరిచర్ చేస్తే కనుక పరలోకములో దాచబడిన స్వాస్థ్యం నీకు ఉంది. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈరోజు నీవు తీసుకోవాల్సిన మంచి తీర్మానం ఏమిటంటే దేవుడు చేసిన పరిచర్య విధానంలో మనం వెళ్ళాలి. లోకము ఎటువైపు వెళ్తుంది, నేటి క్రైస్తవం ఎటువైపు వెళ్తుంది, నేటి క్రైస్తవ యవనస్తులు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంది, వాటి మీద మనం మనసు పెట్టొద్దండి. వేటి మీద మనం మనసు పెడదామంటే దేవుడు చెప్పిన మాటల మీద మనం మనసు పెడదాం. దేవుడు చెప్పిన మాట ఏంటంటే సువార్తను చెప్పండి, ప్రజలను మారు మనసు పొందమని చెప్పండి. ఈ రెండు విషయాలు కనుక మనము చేయగలిగితే నా ప్రియమైన సహోదరి సోదరుడు, ఈ రెండు విషయాల్లో కనుక మనము నమ్మకంగా ఉండగలిగితే నా ప్రభువు ఆశిస్తున్నాడు, నా ప్రభువు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆయన పనిలో వాడబడే పాత్రగా ఉండాలని. కాలము సంపూర్ణమైపోయింది నా ప్రియమైన సహోదరి సోదరుడు, యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో మేఘార్హుడై రాబోచున్నాడు. ఎవరెవరు సువార్త ప్రకటించారో, ఎవరెవరు ఫలము ఆశించకుండా ఆయన పరిచర్యలో వాడబడ్డారో వారి యొక్క పాదాలు పర్వతముల మీద నా ప్రభు చూస్తాడు. అయితే ఆ పర్వతముల మీద నీ పాదాలు ఉంటాయనే నమ్మకం నీకుందా? ఆ పర్వతముల మీద నీ పాదాలు ఉంటాయనే నమ్మకం నీకుందా? ఆ నమ్మకం నీకు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. అటువంటి విధానంలోనికి నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒక మంచి తీర్మానంతో దేవుని పరిచర్యలో వాడబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎన్ని చేసినా కూడా దేవుని యొక్క పర్వతము కింద నీ పాదాలు కనుక లేకపోతే ఏముండదండి మనకి? అక్కడ వాడబారని మహిమ కిరీటాలు పొందుకోలేమండి. అసలు దేవుని పర్వతం మీద నీ పాదాలు కనబడాలంటే దాని అర్థం ఏంటండి, పరలోక రాజ్యంలో కనుక నువ్వు ఎంట్రీ అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభును నమ్ముకోవడం మాత్రమే కాదండి, ఆ సువార్తను ప్రకటించే వ్యక్తిగా మార్చబడాలి. అందుకే ఆ గ్రేట్ కమిట్మెంట్, ఆ యొక్క అద్భుతమైన ఆజ్ఞను శిష్యులకు ఎందుకు అప్పగించాడంటే శిష్యులకు చెప్పిన పని ఏంటంటే నా శిష్యులుగా చెయ్యండి అని చెప్పాడండి. ఎందుకంటే శిష్యులుగా చేసే ప్రతి ఒక్కరు ఎక్కడ కనబడతారండి? దేవుని పర్వతం మీద కనబడతారు. శిష్యులుగా మారని ప్రతి ఒక్కరూ ఎక్కడ కనబడరండి? పరలోకంలో కనిపించరండి. భూమి మీద కనిపించవచ్చు, సంఘములో కనిపించవచ్చు, షూటు బూటు వేసుకుని కనిపించవచ్చు. ఈ భూమి మీద సువార్త ప్రకటించేవాడు సాదాసీదాగా కనిపించవచ్చు. ఈ భూమి మీద దేవుని కోసం ప్రయాసపడేవాడు వాడుకున్న ధనాన్ని, వాడికి వచ్చే సమస్తాన్ని దేవుని పరిచర్య కొరకు ఉపయోగించవచ్చు. అయితే ఈ భూమి మీద ఎవరిని మనుషులు గౌరవిస్తారంటే షూటు బూటు వేసుకునేవాడిని గౌరవిస్తారు, పెద్ద పెద్ద మందిరాలను కట్టేవాడిని గౌరవిస్తారు. నిజముగా ఆ పక్కనే నిజమైన సువార్త ప్రకటించే వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తిని ఎవరు కూడా గౌరవించరు, ఆ వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోరు. కారణం ఏమిటండి, లోకం యొక్క పోకడ ఎలా ఉందంటే దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉండదండి, మారు మనసు పొందుకుని సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఆ సువార్త ప్రకటించే అనుభవం నీకుందా నా ప్రియమైన సోదరి సోదరుడు? దేవుడు అనాది కాలంలోనే చెప్పిన మాట ఏంటంటే కాలము సంపూర్ణమైపోయింది, కాలం అయిపోయింది, టైం అయిపోయింది, సువార్త ప్రకటించడానికి సిద్ధపడు, సువార్తను ప్రకటించడానికి సిద్ధపడు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష రాబోతుంది అనే సమాచారాన్ని అనేక ప్రాంతాలకు మనము ప్రకటించవలసిన చాలా ప్రాంతాలు ఉన్నాయి నా ప్రియమైన సహోదరి సోదరుడు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. మంచి యవన కాలంలో ఉన్న మనము ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే నా స్వరము దేవుని ఎరగని ప్రాంతాల్లోనికి, దేవుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళాలి,
పది మందిలో కనబడడం మాత్రమే కాదు నా ప్రియమైన సోదరుడా, పది మందిలో కనబడడం తప్పని నేను చెప్పడం లేదు. అయితే పది మందిలో కనబడుతూ పాటుగా, వంద మందిలో కనబడుతూ పాటుగా దేవుని పనిలో నువ్వు కూడా వాడబడు. అది నీకు ధన్యకరం, అది నీకు శ్రేష్టమైంది. అప్పుడు నువ్వు పర్వతం మీద కనబడతావు, దేవుని పట్టణంలో కనబడతావు, దేవుని యొక్క పరలోక రాజ్యంలో నువ్వు కనబడతావు. నా ప్రియమైన సహోదరి సోదరుడు, దేవుని పరిచర్యలో కనుక నీ పాదాలు ఉపయోగించకపోతే, అంటే మనం అనవచ్చు సంఘములో వాడబడడం కూడా పరిచర్య కదండి. అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడండి? సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వాని యొక్క పాదములు. అంత క్లియర్గా ఎందుకు చెప్పాడంటే, మనలో చాలామంది మందిరంలో కూడా పరిచర్య చేస్తే పరిచర్య చేసేనట్టే కదండి అని మనము భావిస్తూ ఉంటాము. కనుక అంత చక్కగా దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా, నీవు నేను కూడా ఆ విషయంలో తప్పిపోకూడదని ఉద్దేశం చేత సువార్త ప్రకటనలో నీవు నేను కూడా వాడబడాలనేదే దేవుని యొక్క అనాది సంకల్పం. కనుక నా ప్రియమైన సహోదరి సోదరుడు, ఇకపైన కూడా నీవు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. కాలము చాలా సమీపంగా ఉంది, కాలము సంపూర్ణమైపోయింది, చాలా చాలా టైం అయిపోయింది మన జీవితంలో, చాలా వయసు అయిపోయింది మన జీవితంలో. ఇంతవరకు రకరకాలుగా దేవుని పరిచర్యలో వాడబడ్డం దానికి చాలు. ఈ సమయం అంతా కూడా దేవుని పరిచర్య కొరకు నువ్వు వాడబడాలి. దేవుని కోసం సమయము, దేవుని కోసం సమయం వెచ్చించే వ్యక్తిగా ఉండాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఉన్నారా మనలో ఎవరైనా సువార్త ప్రకటించడానికి నా పాదాలు ఉపయోగిస్తాను, నా పాదాలు దేవుని పర్వతం మీద కనబడాలి, నేను పరలోక రాజ్యంలో కనబడాలి, దేవుని పట్టణంలో నేను కనబడాలి, దేవుని పరిచర్య చేసి దేవుని చేత బల నమ్మకమైన దాసుడిగా అనిపించుకోవాలని ఎవరైనా ఈ రాత్రికాల సమయంలో ఆశపడితే, నీవు తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, ప్రభువా నేను నీ కోసం వాడబడుతూ ఉన్నప్పుడు నేను ఫలము ఆశించకుండా నీ పని చేస్తాను. ఫలము ఆశిస్తే ఈ భూమి మీద పొందుకుంటావని నువ్వు చెప్పావు, అయితే ఫలాన్ని నేను ఎక్కడ ఆశించడం లేదు ప్రభువా, నీ పర్వతం మీద నేను ఆశిస్తున్నాను. నీ పర్వతం మీద నా పాదముల యొక్క ముద్రలు కనబడాలి, నా పాదం యొక్క ముద్రలు నీ పర్వతం మీద నేను చూడాలి అనే కోరిక నీలో ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరము కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మంచి మాటలు మనం విన్నాం, సువార్త ప్రకటించడం గొప్ప భాగ్యం, దేవుడు అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన గుణాధిశ్యములను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశం మనం. మనల్ని ఏర్పొందినది ఎందుకంటే ఆయన గుణమును అతిశయమును ప్రకటించుటకు. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది అని పౌలు అంటున్నాడు. దేవుడు బిడలారా, సువార్త ప్రకటించటమే గొప్ప భాగ్యం. అందుకు మన జీవితాన్ని ఖర్చు చేస్తే మన పాదములు ఆ సియోను దేవుని పర్వతం మీద కనబడతాయి, దేవుని రాజ్యములో గొప్ప బహుమానం మన కొరకు సిద్ధంగా ఉంటాయి. ఎంతోమంది సువార్త కొరకు ప్రాణాలు జీవితాలను త్యాగాలు చేసిన వారు ఉన్నారు. అందుకే ఈ సువార్త అన్ని ప్రాంతాలకి అన్ని స్థలాలకి వ్యాపించింది. అందులో మనం కూడా ఒకరమైతే, సువార్తను ప్రకటించగలిగితే మనం కూడా గొప్ప వాళ్ళతో సమానంగా ధన్యులవుతాం. ప్రభు ఇష్టము, ప్రభు చిత్తము సువార్త ప్రకటించటం. సర్వజనులు నాకు శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తీసమిచ్చుచు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నాడు. అదే మన పని. ఆ పనిలో ఉన్నవారు ధన్యులని ఉన్నాం. వారి పాదములు సుందరములు పర్వతముల మీద కనపడతాయి. ఆ పని చేయడానికి సిద్ధపడదాం. ఆ పని కొరకు మన జీవితాలను ఖర్చు చేస్తే నష్టపోవునాయన. మన జీవితాలు దేవుడు మనకిచ్చిన శక్తి బలం అంతా ఆరోగ్యం ఆయుష్ అంతా దేవుని కొరకు ఖర్చు పెడితే నష్టపో, అది లోకములో ఖర్చు పెడితే నష్టపోతాం. లోకములో మన ప్రయాస వ్యర్థం, క్రీస్తులో నీ ప్రయాసకి ఫలితం ఉంది, అది వ్యర్థము కాదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, సువార్తను గురించి మాతో మాట్లాడావు. మా జీవితమును మేము మీ పని కొరకు ఖర్చు పెడితే, మీ సేవకే ఖర్చు పెడితే, అది అక్కడ మీ రాజ్యములో మా కొరకు సిద్ధముగా ఉంటుందని ఆయన
ప్రభా స్తోత్రాలు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచి రాజులుగా యాజకులుగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనాంగంగా మీ గుణాధీశములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచుకున్న వంశముగా ఏర్పరచుకున్నారు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించును. నమ్మువారు నమ్మి బాప్తీసం పొందేవారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్నారు. మేము ప్రకటిస్తే కాదు నాయన, వాళ్ళు నమ్మాలన్నా నమ్మకపోవాలన్నా ప్రకటించాల్సిన భారం మా మీద ఉంది, బాధ్యత మా మీద ఉంది. మేము వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు నమ్మతారో నమ్మరో తెలుస్తుంది. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ప్రభా ప్రకటించవలసిన బాధ్యత భారం కలిగి ఉండి మేము నిర్లక్ష్యంగా ఉండకూడదని, మీరు ఇచ్చిన బలము శక్తి ఆరోగ్యం ఆయుష్ మీ కొరకు ఖర్చవ్వాలని మాతో మాట్లాడారు. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. ప్రభు మేము ఇక్కడ పనిచేయాలి నాన్న, మా కాళ్ళు మీ కొరకు పరిగెత్తాలి, మా చేతులు మా అవయవంలో మీ దేహముతో మీ దేవుని గణపరచమన్నావు ప్రభు. మా దేహములో ఉన్న మీరిచ్చిన శక్తి ఆయుష్ ఆరోగ్యం అంతా కూడా మీ కొరకు పనిచేయాలి. ఇక్కడ ఏదైనా సంపాదించుకుంటే మాతో రాదు కానీ ఇక్కడ కష్టపడి మీ కొరకు పనిచేస్తే అక్కడ మా కొరకు ఉంది నాయన. ఆ పనిలో మమ్మల్ని బలపరచండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ, ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా వారితో మాట్లాడే ఉజీవపరచండి. నన్ను బలపరచు వానేందుకు నేను సమస్తం చేయగలనని పౌలన్నాడు. మీ బిడ్డలందరినీ బలపరిచినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఒక నూతన తీర్మానం, ఒక నూతన మరి ఉద్దేశము కలిగి నా కొరకు నా దేవుడి కొరకు పనిచేయాలి. నా దేవుడు నా కొరకు పనిచేశాడు, ఆయన సర్వము నా కొరకు దారబోశాడు, విలువైన రక్షణ నాకు ఇచ్చాడు. ఆయన కొరకు నేను పనిచేయాలని ఆశతో తృష్ణతో నీ కొరకు పనిచేసే భాగ్యమును ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దాయిచ్చే, నాకు మాకు దాయిచ్చే నీ వాక్యం అందించడానికి వాడుకున్న మీ దాసుల్ని ఆయనకి ఇచ్చిన పరిశీలిని దీవించి మాలో యొక్క ఉద్యోగాన్ని రగిలించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన సావాసం, సమాధానం మనందరికీ. దేవుడు ఈ భూమి పైన ఆయన పని నిమిత్తం ఎన్నుకున్న ఆయన సేవకులకు సేవకురాలకి ఆయన సువార్త పనికి సదా తోడే ఉండి కాపాడునుగాక. ఆమేన్.